గృహప్రవేశంలో నియమాలు ఏం పాటించాలి. బాగుంది, అది మీ పురోహితుడు చెప్తాడు కదండి. రేపు గృహప్రవేశం అనుకోండి, లేదు రాత్రి 1 గంటకు ఎప్పుడో ఉంది, ఆ ముందు రోజుని భార్యాభర్త బ్రహ్మచర్యం పాటించాలి. వాళ్ళ ఆహారపుట అలవాట్లు ఏ ఉన్నా కానీ ఆ ముందు రోజుని ఉపవాసం చెయ్యాలి. వీలైతే జాగరణ చేయడం మంచిది. ఆ ముందు రోజుని పొద్దున్న కానీ సాయంకాలం కానీ దేవాలయ సందర్శనం చేసుకుని స్వామికి ఆరాధన చేసుకుని అక్కడ ఉన్న తీర్థప్రసాదాలు ఇంటికి తెచ్చుకుని తీర్థం అట్టే పెట్టి మర్నాడు మన గృహప్రవేశం ఉంది కదా అక్కడ వినియోగించుకోవాలి. ఇది పద్ధతి. తర్వాత గృహప్రవేశం అవుతోంది కదా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇళ్లలోనూ ఏది పట్టుకొచ్చి పెట్టినా పెట్టకపోయినా యాష్ట్రే సిగరెట్లు అలవాటు కదా మనకి, నిత్యాగ్రహోత్తరం మనం అది పెడుతుంటారు బాబు. అమ్మా ఇలాంటి అలవాట్లుంటే వాటిని ఆపండి దయచేసి. తర్వాత గుమ్మములన్నిటికీ కూడా చక్కగా పసుపు అలంకరించండి. అయితే గృహప్రవేశం ఎంత లోపలికి వెళ్ళాలి కదండి, నీ ఇల్లు బంగారంగాను అది నిజమే, కానీ అలంకరిస్తున్నావు అక్కడ, దీనికి మళ్ళీ కలిపితే కందిరేగల తుట్ట. గృహానికి సంబంధించి అథర్వణ వేదం 5, 6, 7 కాండంలో ఎన్ని మంత్రాలున్నాయండి. దేవతలందరికీ ఒకసారి కోపం వచ్చిందిట, బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళాట, ఏమండి వాడు మనిషి అన్నవాడు 100 సంవత్సరాలు బతకడు, వాడికి ఇల్లు ఏర్పడిపోయింది, మాకు ఇల్లు లేవు ఏం లేవు గాల్లో తిరుగుతున్నామన్నట్ట. మనుష్యా ఇన్వాహ ఉపస్తీర్ణమిచ్చంతి, చూసావా 2 తాటాకులు వేసుకోవడం ఇల్లు కట్టుకున్నా అంటే వాడు పెందులు వేసుకుని, మాకు ఆ బతుకు లేదన్నాడు. రే పర్వాలేదురా, వాడు ఇల్లు కట్టుకుంటే వాయుదేవుడు నువ్వు మొత్తం ఇల్లంతా ఆక్రమించారా బాబు, గాలి తీస్తుండు తుక్కంతా బయట పోతుంది. నాయన ఇంద్ర నువ్వు గుమ్మంలో కాపలాగావ్యా, ఓ కుబేరుడు నువ్వు జాగ్రత్తగాను ఆ దిక్కులో ఉండు నాయన, ఇగో ఆయన నాయన రుద్రుడు అంటే రుద్రుడు అంటే ఇంకో ఆయన వాయువు ఆయన, బాబు కాస్త వాయువ్య దిశలో ఉండాలి నువ్వు, అగ్ని నీకు కంగారు పడకు ఆగ్నేయంలో ఉండు అని చెప్పి మనకి ఈ అపార్ట్మెంట్లో సర్దేసినట్టుగా దేవతలకు అందరికీ అప్పచెప్పేసేట బాబు. ఈ లోపల నిరుతి వచ్చేట, నిరుతి రాక్షసుడు, నాకేమిటండి చోటు అన్నట్టు. లేదురా అబ్బాయి ఇల్లంతా చదువును చేయాలి నువ్వు, జాగ్రత్తగా చదువును చేసేయి. వరుణదేవుడు అన్నాడు, నా సంగదేవుడు అన్నాడు, ఏం లేదు పాలు పెరుగు తేనె ఇలాంటివి పట్టుకొచ్చి ఇంటిని నా తల్లి శుభ్రం చేసి పెట్టు. ఎన్ని అందమైన మంత్రాలండి, సమయం చాలదు. గృహప్రవేశం అంటే నువ్వు ఇంట్లో గడుతున్నావు అనుకుంటున్నావు కాదు, నీ ఇంటి లోపలికి ఇంతమంది దేవతల్ని రప్పించుకుంటున్నావు. ఆఖరికి గడప దగ్గర లక్ష్మీదేవి, ద్వారబంధానికి ద్వారదేవత, అలాగే తలుపు వేస్తాం గడి వేస్తాం కదా కవాట దేవత, ఇంతమంది దేవతలంతా ఉన్నారు. వాళ్ళుట వాళ్ళు ఏమిటి మీకు రక్షణ కలిగించాలి, అలాగే ఆకాశం వచ్చి ఏమండి నేను ఉన్నా కదండి పైన కప్పేస్తాండి అంటే పైన టాప్ ఉంటుంది సార్ అది ఆకాశముట, కింద భూదేవత అంది, నేను వీళ్ళందరూ రక్షిస్తా కదా నేను జాగ్రత్తగా. ఇలాంటి గృహప్రవేశం నాడు శుచిగా ఉండండి మీరు, అంటే దేహముతో పాటు మనస్సుతో పాటు జాగ్రత్తగా ఉండండి, అలంకరించండి, దేవతారాధన కోసం ఎలా చేయాలో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయండి, పంచగవ్యములు గోవుతాలు 5 వస్తువులు వాటితోటి చక్కగా చిలకరించండి, దొరకలేదనుకోండి ఏం ప్రమాదం లేదు, పసుపు కుంకుమ నీళ్లు జల్లండి, అక్షతలు జల్లండి, లేదు పేలాలు జల్లండి, లేదు మన వాళ్ళు పాపం చేసుకుంటా కదా ఏమిటవి రకరకాల అటుకులు అలాంటివి వాటితో కూడా అలంకరించండి వాటిని. ప్రతి గుమ్మం దగ్గర కూడా కొబ్బరి బొండాలు అట్టే పెట్టుకోండి, కొబ్బరి కాయలు కాదండి కొబ్బరి బొండాలు అట్టే పెట్టుకోవాలి, అది ఛేదించాలి. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడం అలవాటు అయిపోయింది మనకి, సరే అట్టే పెట్టండి. ఇవన్నీ చెప్పారు, ఇది ఉంటాయి. లోపలికి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అన్నిటికంటే ముందు ఇంటికి యజమానురాలు ఒక ఆవిడ ఉందండి, ఎవరు భార్య అవే లేదని కాదండి, భార్య కాదు ఆడపడుచు, ఆవిడ జలపాత్రతోటి లోపలికి వెళ్ళాలి. అదేమిటండి ఇల్లు కట్టుకుని నేను మా ఆయన కదండి, ఆవిడ కానీ మధ్యలోను, ఓహో అలా అంటారా, పెళ్ళప్పుడు సామ్రాజ్ఞి భవ శ్వశురే సామ్రాజ్ఞి భవ ననాందరి, ఆవిడ ఆడపడుచు నీకు సేవకురాలు వంటిది మహారాణి వంటిది, ననాందరి ననంజీ అంటే ఆడపడుచు, ఆడపడుచు కూడా నీతోటి ఉండాలి, నీతోటి ఉండాలని ఏం చేయాలి, గృహప్రవేశం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగిన అమ్మాయి నీతో పాటు ఉండాలి, నీకంటే ముందు ఇంట్లో అడుగు పెట్టాలి ఎంత. అందుకనే చూడండి పవన్ దశరథ మహారాజు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు, ఇంట్లో వచ్చింది ఆడపడుచు ఎవరు శాంతాదేవి, గమనించండి జాగ్రత్తగా.
అందుకని అల్లాగా అల్లాగట వాళ్ళని ఇది చెయ్యండి, ఆడపడితే అక్కడ జలం పెడతారు, అప్పుడు పురోహితుల వాళ్ళు మీకు చెప్తారు, అప్పుడు దా వాస్తు హోమం ఉంటుంది, వాసుదేవత శాంతి ఇవన్నీ ఉంటాయి. అవసరానికి ఎంత కావాలో అంతా చేయించుకోండి, ముహూర్త సమయానికి మాత్రం అడుగు పెట్టండి దయచేసి. అంటే కరెక్ట్గా సెకండ్ లేదు, ముహూర్తం అంటే అలాంటి దానికి ఎలా చెప్పరు, ఇలా గర్భధాన ముహూర్తం ఇలాంటి వాటికి సరిగ్గా టైమే గర్భధాన అని కాదు అర్థం. అక్కడ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, పెద్దలు చెప్తారు. అదే అయిన తర్వాత గృహప్రవేశం అయ్యి మొదటి 3 రోజులు రాత్రి అయ్యే వరకు నోటిలోంచి చెడ్డ మాట రావద్దు. 10 మందికి భోజనం పెట్టిన తర్వాత మిగిలిన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకండి, మీ పేరుతోటి 4 పంచిపెట్టండి. ఇవన్నీ ఉన్నాయి గృహప్రవేశానికి సంబంధించి. గృహ్య సూక్త్రాలని చెప్పి, గృహ సూక్తాలని చెప్పి కూడా ఉంది వేదంలోనూ, ఇది ఋగ్వేదంలో కూడా చెప్తారు. ఇంతమంది దేవతలు ఉంటారు, గమనించండి ఇది. అది సంగతి పడక గదిలో మాత్రము దయచేసి పెద్ద పులి బొమ్మ ఇలాంటివి పెట్టుకోకండి. సింహం బొమ్మ పెట్టుకోవచ్చు, గుర్రాలు పెట్టుకోవచ్చు, ఏనుగు పెట్టుకోవచ్చు. మనకి పెద్ద పులి గాండిస్తున్నట్టుగా వాల్ పోస్టర్లు ఉండేవి పెట్టుకునేవారు. దయచేసి పొద్దున్న లేచగానే చూడకండి, మీరు ఒక్క రౌర్యం వస్తుంది. అది గమనించండి జాగ్రత్తగా. అది స్వస్తి.